స్వర్గం హెచ్పీ కాలనీలో తిరుమల నగర్ శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో ఘనంగా దుర్గామాత పూజలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో 8వ రోజు జగన్మాత దుర్గాదేవికి వందలాది మంది భక్తులు ఉదయం 5 గంటల నుండే పూజల్లో పాల్గొన్నారు. దుర్గామాతను నెలకొల్పిన నాటి నుండి ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఆలయ కమిటీ సలహాదారులు నరసింహారావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల క్రితం తిరుమల నగర్ కాలనీలో వెలిసిన శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారులు కాలనీలో ప్రజలకు భక్తులకు ఎలాంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నా అమ్మవార్లకు మొక్కుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. భక్తులకు అపారమైన నమ్మకం అమ్మపై. కరోనా మహమ్మారి విరుచుకుపడిన సమయంలో కూడా అమ్మవారి ఆలయంలో చండీ హోమం నిర్వహించి ప్రజలను కాపాడాలని కోరుకున్నామన్నారు. గత 8 రోజులుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. వారి సహకారంతో పాటుగా భక్తులు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది అమ్మవారి యొక్క కృపగా మేమందరం భావిస్తున్నాము. కాబట్టి చివరిగా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈ దేవాలయమైనటువంటి అమ్మవారు గ్రామ దేవతగా వెలిసినటువంటి శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా భక్తజనం అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనంతో పాటు మా ఇక్కడ ఉన్నటువంటి కాలనీయే కాదు, ప్రాంతమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అనేది ఏదైనా ఉంది అంటే అది ఒక హిందూ ధర్మంలో మాత్రమే ఉంది, అది భారతీయ సంస్కృతిలో ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ దేవాలయంలో అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఈ దేవాలయం 35 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మాణం జరిగిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ గత 10 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి వివిధ కార్యక్రమాలు అమ్మవారి యొక్క స్వరూపాలైనటువంటి అమ్మవారి యొక్క చండీ హోమాల్ని కానీ, అదేవిధంగా ప్రత్యంగిరాదేవి యొక్క హోమాల్ని కానీ, నవచండీ హోమాలు అలాంటి ఇవన్నీ కూడా ఈ యొక్క దేవాలయంలో దేవాలయ కమిటీ తరఫున నిర్వహించి భక్తుల యొక్క సహకారంతో నిర్వహణ చేసి భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మా యొక్క దేవాలయ కమిటీ తరఫున మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే ఈ రోజున జరిగినటువంటి మహిషాసుర మర్దిని యొక్క ఈ పూజా కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి భక్తులు శ్రీ ఠాకూర్ దినేష్ సింగ్ గారు, వారి సతీమణి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాంబే నుండి ఇక్కడికి వచ్చి ఈ రోజున జరిగినటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క విశేషత అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి విషయం. ఆమె అనుగ్రహంతో అంత దూరం నుంచి కూడా అమ్మవారి సమక్షంలో పూజ జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం అనంటే అమ్మవారిని అందరినీ ఆశీర్వదిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా ప్రతిసారి మేము కూడా ముందుకు వచ్చి మేము ఇస్తాము అని చెప్పేసేసి మా తరఫున అన్నదాన కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసేసి దాతలు ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది. కాబట్టి 9 రోజులుగా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము చేయలేము అని అనేది లేకుండా భక్తులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ 9 రోజుల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో సామూహికమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలను కూడా మేము నిర్వహించడం జరుగుతున్నది. వాటితో పాటుగా మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమ్మవారి జన్మ నక్షత్రం, సరస్వతీ దేవి యొక్క మూలా నక్షత్రం, ఆ రోజున చిన్నారులకు కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 9వ రోజులో మహాశక్తి స్వరూపిణి అయినటువంటి చండీమాత యొక్క స్వరూపంతో ఈ ఇక్కడ హోమాల్ని చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా ఈ యొక్క దేవాలయం తరఫున మేము కార్యక్రమాలు నిర్వహించడం అనేది చేస్తున్నాము. దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా దీంట్లో ప్రతినిత్యం కూడా బాగా స్వస్థానం. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి గ్రామంలో మరి దీంట్లో సంతాన వేణుగోపాల స్వామి శివుణ్ణి కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి దేవస్థానాన్ని హంపి పీఠంలో ఇవ్వడం జరిగింది. హంపి స్వామి వారి అనుగ్రహంతో మరి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు మహిషాసుర మర్దిని అవతారము,
మరి నిన్న చండీ హోమం ఉన్న సరస్వతి అమ్మవారి అక్షరాభ్యాసం కార్యక్రమాలు కూడా అన్ని దిగ్విజయంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మా ఆలయ కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఏర్పాట్లు చేయడం జరిగి ఏ చిన్న పొరపాటు లేకుండా అన్ని కార్యక్రమాలు అమ్మవారి దగ్గరతోటి విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇక ముందు కూడా కార్యక్రమాలు మంచిగా చేసి భక్తులకు అన్ని అందుబాటులో తీసుకురావాలని మా ఆలయ కమిటీ నిర్ణయించి ఈ 9 రోజుల కార్యక్రమాలు కూడా మంచి పరిపూర్ణంగా పూర్తి చేస్తామని ఆశిస్తూ అమ్మవారికి శుభాకాంక్షలు మాకు ఉండాలని మరి 9 రోజులు అన్నదాన కార్యక్రమాలు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా మా దేవాలయంలో సార్ చూస్తే ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా పేరు పేరున అన్నదాతలందరికీ కూడా ఏ రకంగా సాయం చేసిన వారందరికీ కూడా దేవాలయానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆలయ కమిటీ ప్రభుత్వం తెలియజేస్తాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.